కాకినాడ జిల్లా పొలిటికల్ పార్టీలో కొత్త గొడవలు మొదలయ్యాయి చిన్న పెద్ద సీనియర్ జూనియర్ వివాదాలు రచ్చ రంభూలాగా మారుతుంటాయి ముందు నుంచి పార్టీలో ఉన్న తమను కాదని కొత్తగా వచ్చిన వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారని ద్వితీయ శ్రేణి నేతలు గుస్సా అవుతున్నారు నిన్న మొన్నటి వరకు తమకు యాంటీగా పనిచేసిన వారిని చేరదీసి వారినే నెత్తినెక్కించుకుంటున్నారని అలకబోనుతున్నారు రాజకీయాలంటే ఇంతే అంటూ ఉసూరుమంటున్నారు కాకినాడ జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది ఇక్కడున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక్కడి నేతలు అక్కడికి అక్కడి నేతలు ఇక్కడికి జంప్ చేస్తున్నారు దీంతో సీనియర్స్ జూనియర్స్ అంటూ కొత్తవాదం మొదలైంది ఇప్పుడంతా కొత్తగా కండువాలు కప్పుకునే వారిదే హవా నడుస్తోంది పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరి రాజకీయాలు వారు చేశారు జిల్లాలో పొత్తులో భాగంగా రెండు అసెంబ్లీ సీట్లు ఒక ఎంపీ సీటు నుంచి జనసేన పోటీ చేస్తోంది ఐదు సీట్లలో పసుపు పార్టీ పోటీ చేస్తోంది ఇక అధికార వైసీపీ అన్నింట్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తోంది ఎప్పుడు కూడా ఎన్నికల ముందు పార్టీలు మారడం సర్వసాధారణం అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో పెడుతున్నారని చిన్న లీడర్స్ తెగ అవుతున్నారు మొన్నటి వరకు పార్టీ బాధ్యతలు మోసిన వాళ్లను ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు కొత్తగా వచ్చిన వారికే అన్ని బాధ్యతలు అప్పగించడంపై గుర్రుగా ఉన్నారు ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు ప్రచారం దగ్గర నుంచి ఓటర్లను మచ్చక చేసుకునేంత వరకు ప్రతిదీ కాస్ట్లీగా మారింది ప్రతి అంశం డబ్బుతో వ్యవహారం కావడంతో తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఇదేనా వ్యవహరించే తీరు అంటూ లైట్ తీసుకుంటున్నారు తమపై నమ్మకం లేదా అని ఫీల్ అవుతున్నారు డబ్బులు వ్యవహారంలో తాము ఎందుకు పనికిరామని అనుచరుల దగ్గర వాపోతున్నారు గతంలో వ్యతిరేకంగా పనిచేసిన వారినే ఎలా దగ్గరకు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు రాజకీయాల్లో నమ్మకాలకు విలువ లేదంటూ ఫైర్ అవుతున్నారు అయితే ఎవరు బాగా మేనేజ్ చేస్తారో వారినే పట్టించుకోవాల్సి ఉంటుందంటున్నారు నేతలు అవకాశాలను బట్టి రాజకీయాలు మార్చాలని కుండబద్దలు కొట్టేస్తున్నారు మొత్తానికి గోడదాటుడు నేతలకు హై ప్రయారిటీ వస్తోంది వారికే పదవులిస్తారు అంతా వారే నెట్వర్క్ నడిపిస్తూ కథ ముగిస్తున్నారు దీంతో తొలి నుంచి పార్టీలో ఉన్నవాళ్లు ఫైర్ అవుతున్నారు